నా రెండో ప్రశ్న, యద్దనపూడి సులోచన రాణి గారి రచనలు కానీ కథలు కానీ నవలలు కానీ సినిమాలుగా తీయబడితే ఆ సినిమాలు మీరు ఏమన్నా చూసారా? ఓకే, మూడో ప్రశ్న, యద్దనపూడి సులోచన రాణి రచయిత్రిగా మీరు కథలు కానీ కథనం కానీ విషయం వస్తువు కానీ రాసే పద్ధతి కానీ మీకు మీరు మెచ్చుకునే విషయాలు మీకు నచ్చని విషయాలు అంటే ఏం చెప్తారు? సగటు మానవుడి ఆలోచనకు అనుగుణంగా రాస్తున్నాను. అంటే ఇంకొక సూటి ప్రశ్న, ఒకనొక టైంలో రచయిత్రుల పుస్తకాలే పాపులర్ అవుతున్నాయి, రచయితలైనా పెన్ నేమ్ లేడీ నేమ్ పెట్టుకుంటేనే అవుతుంది అన్నంత కమాండింగ్ సిచ్యువేషన్ మార్కెట్లో వచ్చేసింది అన్న తరఫు అన్నప్పుడు రెండు చూసిన మనిషిగా మీరేమంటారు? అసలు కొన్ని ఆర్డినరీగా ఉంటాయి, కొన్ని చాలా బాగుంటాయి, కొన్ని ఏమో చతురాశి ఉంటాయి. వీళ్ళిద్దరు రాకముందు కూడా లేడీ తర్వాత ఆవిడ మీద ఉన్న మేజర్ క్రిటిసిజం కళలు వీరి పడవకారు ద్రాక్ష తోట రాజశేఖర్ అనే దాని కళల్లో ఉండి మధ్యతరగతి అమ్మాయిలు అందరూ వాళ్ళ తల్లిదండ్రుల్ని అంతగా తక్కువ చూశారు అనేది ఒక క్రిటిసిజం. అది ఎంతవరకు అసలు పాయింటా వ్యాలిడ్? కానీ అంటే యద్దనపూడి సులోచన రాణి అన్నాగానే ఒక ద సూపర్ స్టార్ ఇమేజ్. అంటే ఇప్పటికీ కూడా ఆవిడ నవలలు చదవని వాళ్ళు కూడా ఆ పేరు చెప్పగానే అవును ఎస్ అనుకునేంత సూపర్ స్టార్డమ్ రచనలు మానేసి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉంది. ఎందుకు ఆ స్టార్డమ్ ఇప్పటికీ ఉండిపోయింది? మిగతా చాలామంది రచయిత్రులు ఉన్నా అవునండి, మిగతా రచయిత్రులు చాలామంది ఉన్నా ఈవిడే ఎందుకు ఇప్పటికీ కూడా జనాలకు గుర్తుంది? అంటే ఆ ఫేస్ గురించి మాట్లాడాలన్నా కథల గురించి మాట్లాడాలన్నా ఈవిడ ఎందుకు రిఫరెన్స్? ఇంకా కొన్ని మంచి రచనలు చేసిన రచయితలు ఉండవచ్చు, కానీ ఈవిడ సినిమాలుగా వచ్చాయి కాబట్టి బాగా పాపులారిటీ వచ్చింది. సో మిగతా వాళ్ళవి నవలలుగా ఉండిపోయి ఈవిడ సినిమాలుగా రావడం వల్ల ఎక్కువ మందికి తెలిసింది. మాల్తీచంద్రులు లత మూడు ప్రశ్నలు. నువ్వు యద్దనపూడి సులోచన రాణి అనే రచయిత్రి రాసిన నవలలు కానీ కథలు కానీ ఏమన్నా చదివావా? చదివాను. అంటే ఎలాంటి ఏవి ఏమన్నా ఒక రెండు ఎగ్జాంపుల్? సెక్రటరీ చదివా, జీవన తరంగాలు చదివా, ఇంకా ఏవో గుర్తులేవు కానీ సెక్రటరీ బాగా గుర్తుంది. ఓకే, రెండో ప్రశ్న, యద్దనపూడి సులోచన రాణి అనే రచయిత్రి రాసిన నవలలు కథలు సినిమాగా తీయబడ్డాయని అంటాం, అలాగా సినిమాలు ఏమన్నా చూసావా? సెక్రటరీ చూసా. ఇంకా ఏమన్నా? జీవన తరంగాలు కూడా చూసా. జీవన తరంగాలు ఒక జీవితానికి ఒక ఎగ్జాంపుల్, జీవన విధానానికి ఒక ఎగ్జాంపుల్గా అది నిలుస్తుంది. అది కొంచెం ఆలోచన సహితమైనటువంటి ప్రక్రియ. నువ్వు నవల్స్ మరీ బాగా ఎక్కువ చదివే అలవాటు లేదు, ఈ నవల ఎందుకు చదివావు? ఈవిడివి ఆ రెండు మూడు ఆవిడ నవలల్లో లవ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ భాష వాక్య నిర్మాణం, ఆ వాక్యంలో ఆ ప్రేమకు సంబంధించిన సున్నితమైన విషయాలు చాలా చక్కగా రాస్తుంది. ఆ నవల మొదలుపెట్టాక నేను వయసులో ఉండేటప్పుడు చదివాను కాబట్టి, పెళ్ళైన కొత్తల్లో చదివాను కాబట్టి నాకు నచ్చింది. అలా వయసులో ఉండేవాళ్ళు బాగా ఇష్టపడతారు, పెళ్ళైన వాళ్ళు బాగా రాసింది అని మెచ్చుకుంటారు. నవలకి సినిమాగా తీసిన దానికి కంపేర్? నవల చదివితేనే బాగుంటుంది, సినిమాలో ఆ యాక్షన్ అది ఉంటుంది, కానీ నవల చదివేటప్పుడు ఆ స్క్రిప్ట్లో మనం అనుభవించే ఆనందం స్క్రిప్ట్ అది ఎప్పుడు కూడా ఏ పుస్తకానికైనా సినిమాకైనా ఉంటుంది. ఆ నవలలో ముఖ్యంగా లవ్ సీన్స్ కానీ లేకపోతే ఆడవాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకోవటం ఇలాంటి విషయాలు చాలా. నవల 100 అనుకో, సెక్రటరీ నవల 100 అనుకో, సెక్రటరీ సినిమాకి ఎన్ని మార్కులు వేస్తావు?
నూటికి నూరు వేస్తా, దానికి 80 మార్కులు వేస్తాను. 80 అంటే చాలా బాగా తీసినట్టే సినిమా అంటే బాగానే తీశారు, కానీ 100 మార్కులు నవలకి వేస్తారు. నవలకే ఎక్కువ. ఓకే, ఇప్పుడు యద్దనపూడి సులోచనని దాన్ని ఆవిడ కథలు రాయడం మానేసి దశాబ్దాలు అయినా కూడా ఇప్పటికీ ఏదైనా టాపిక్ రచనలు అలా వచ్చేటప్పుడు అయితే అప్పుడు లేడీ రచయిత్రులు, తర్వాత రచయితలు. రచయితలు కూడా రావాలంటే లేడీ పేరు పెట్టుకుని రావాలన్నంత మధ్యలో ట్రాన్సిషన్ ఉండింది. సో ఈ ఫేజ్ మొత్తాన్ని చూస్తే నువ్వు నవలలు వాటిట్లో అంత ఎక్కువగా చదవకపోయినా అసలు ఈ ఫేజ్ నువ్వు చూసావు కాబట్టి దీని గురించి ఏమంటావు? ఆడవాళ్ళల్లో బాగా పైకి వచ్చిన వాళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద జనరేషన్ మెచ్చుకునేది ఈవిడ రచనల్ని బాగా మెచ్చుకుంటారు. ముప్పాళ్ళ రంగనాయకమ్మ విషవృక్షం, రామాయణ విషవృక్షం రాశాక ఆవిడ కొంచెం ఫాలిన్లోకి వచ్చింది. కానీ లేకపోతే ఆవిడ ఫాలిన్ ఎందుకు, ఆవిడ ఎక్కువ క్రిటికల్ అబ్జర్వేషన్లోకి ఎక్కువ వచ్చింది. బ్యాడ్ క్రిటిక్ చేయకూడదు అందులో రామాయణ. ఇప్పుడు ముప్పల్ రంగనాయకం గారి గురించి కాదు ఇప్పుడు టాపిక్. ఆవిడ 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 రాసిన తర్వాత ముందర తెలియని వాళ్ళకన్నా కూడా ఎక్కువ మందికి ఎందుకు రాసింది, ఏం రాసింది అని చెప్పి ఒక అబ్జర్వేషన్ లోకి వచ్చింది ఆవిడ. ఆవిడ రాసిన దాని గురించి కొంతమంది అగ్రి అయ్యారు, డిసగ్రీ అయ్యారు, కానీ ఆవిడ ఆలోచనని చెప్పగలిగింది. ఇప్పుడు దట్స్ ఎ సెపరేట్ డిస్కషన్. ఒక మనిషి తన రచనలు చేస్తున్నప్పుడే పాపులర్గా ఉంటారు, ఆపేస్తే ఎవరు పట్టించుకోరు. సినిమాకి హీరోకి సినిమా హిట్ అయితే ఉంది, ఫ్లాప్ అయితే ఎవడు పట్టించుకోడు. ఇలాంటి రోజుల్లో ఈవిడ పుస్తకాలు రాసేసి మానేసిన తర్వాత దశాబ్దాల తర్వాత కూడా కథలు చదివే వాళ్ళు బోల్డ్ అంత మంది ఉంటారు కదా. శ్రీదేవి కూడా ఇక్కడ నుంచి నవల్స్ అన్ని తీసుకెళ్ళింది. ఇప్పుడు నువ్వు చదివినా కూడా యు ఆర్ ఇంప్రెస్డ్ ఆన్ రీడింగ్ ద హోల్ బుక్. ఎందుకు అంత ఇన్ని దశాబ్దాల ఇంపాక్ట్ ఉంది ఆ రచనలో? రచన విధానంలో వాడే మాటలు, సిచ్యువేషన్స్, టాపిక్స్, డైలాగ్ డెలివరీ, మన ఎదురుగుండా మాట్లాడుతున్నట్టే అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. నీకు యద్దనపూడి సులోచన రాణి గారి గురించి ఉన్న క్రిటిసిజం ఏదైనా ఉందా? నచ్చనే అంశం కానీ ఇలా కాదు, లవ్ రాస్తుంది, దానివల్ల ప్రయోజనం ఏంటి అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు అంటే మెచ్చుకున్న పాయింటే మళ్ళీ తిడుతున్నావు. అదే అంటే ఆ రోజుల్లో అందరూ ఆవిడని ఇలాగానే తిట్టేవాడు. నీ గురించి అడుగుతున్నా, నీకు నచ్చని? నాకు కూడా అంతే, అదే ఒపీనియన్. అదే ఒపీనియన్ అంటే ఆవిడ ఇంకా వేరే ఉపయోగం ఏముంది? ఏ రకమైన టాపిక్స్ ఆవిడ రాసుంటే బాగుండేది? అలాంటి రచయిత్రి ఇంకెలాంటి టాపిక్స్ రాసుంటే నీకు నచ్చుండేది? అవి ఇవిడే, ఇవే బాగా రాయగలరు. అవును, ఇంకే అవును, అది అదే నీకు నచ్చటం లేదు కూడా. సో ఇంకేం విధాన్? క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, సోషల్, రాజకీయాలు? రాజకీయాలు బాగుండేది. ఎందుకంటే ముప్పాళ్ళ రంగనాయకమ్మ గ్రామర్ గురించి, ఇంగ్లీష్ గ్రామర్ గురించి బాగా రాశారు. ఆవిడ క్రిటికే నిజంగా. ఈవిడ ప్రజలను రంజింపచేసేందుకోసమే ఈవిడ ఎక్కువ రచనలు చేశారు. రాజకీయాలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో రచనలు ఉండుంటే అది అవి నచ్చి ఉండేవేమో. నువ్వు నేనంతగా చదవలేదు కాబట్టి, నేను చదివిన వాటిలో కొన్ని మాత్రమే నాకు నచ్చాయి కాబట్టి నేను నా ఒపీనియన్ ఇలా చెప్పాను. అవును, అంటే ఆవిడ నుంచి రాజకీయ రచనలు కూడా వచ్చింటే బాగుండేదని నీ అభిప్రాయం? నా అభిప్రాయం అంటే నేను చదవలేదు కానీ ఒకటి చదివినట్టుంటే మిగిలినవి చదివితే ఇంకా తెలుసుండేది. తెలుసుండేది. ఓకే, ఈ ఇప్పుడు యద్దనపూడి సులోచన రాణి రచనలు మానేసిన తర్వాత కూడా చాలామంది రచయిత్రులు ఉన్నా, రచయితలు కూడా చాలామంది ఉన్నా, ఈవిడ పేరు ఎందుకు గుర్తుండిపోయింది? అదే చెప్తున్నాను కదా, మనిషికి అంటే చదవని వాళ్ళకి కూడా గుర్తుంది. చదవని వాళ్ళు సినిమాలు చూశారు కదా, ఆ సినిమాలు వాళ్ళని ఇంప్రెస్ చేశాయి. చదివిన వాళ్ళు, ముందు జనరేషన్ చదవబోయే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ పెద్దవాళ్ళు చదివిన కథలు, కుర్రాళ్ళు పెద్దవాళ్ళు ఆ టాపిక్స్ గురించి చెప్తారు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అవి చెప్పినప్పుడు అవి చదువుతారు ఆటోమేటిక్. సినిమాల వల్ల సినిమా చూసిన తర్వాత నవల చదవటం కష్టం నిజానికి. సినిమాయే నచ్చుతుంది, కానీ రచనలు చదవటం అనే ఒక పద్ధతికి అలవాటు పడిన వాళ్ళు మాత్రం, అంటే అందులో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం నవలే ఫస్ట్ చదివి తర్వాత సినిమా చూస్తారు. అవును, మరి చెప్పిన ప్రకారం సినిమా ఎప్పుడు నవల కంటే తక్కువే అంటే, ముందర సినిమా చూసినా తర్వాత నవల చదివినా నవలే ఎక్కువ నచ్చాలి కదా? నచ్చదు, ఎందుకంటే నవల అంటే సినిమా చూస్తారు ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా,
అలాగే అయిపోతుంది. అంటే నవల చదివినా సినిమా తర్వాత చూసినప్పుడు నచ్చలేదంటే అది కూడా ఫస్ట్ ఇంప్రెషన్ వల్లే, నవల వల్ల కాదు కదా మరి. కాదు కాదు, అది ఫస్ట్ ఇంప్రెషన్ వల్ల. అది కూడా రచన అనేది హృదయానికి. అవును, సినిమా చూసినప్పుడు కూడా ఉంటే ఫస్ట్ ఇంప్రెషనే పాయింట్ అయితే అనే పాయింట్ మీదే కదా మరి సినిమా ముందర చూడదంటున్నా. అది ఒప్పుకుంటాను, కానీ స్వారస్యం తెలియాలి. రచన యొక్క స్వారస్యం కొంచెం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఆ మాత్రం చదవగలిగే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఏదో అక్షర జ్ఞానం ఉండి చదివే వాళ్ళకు తెలియదు. మళ్ళీ కొంచెం సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళే పుస్తకాలు మొదటి నుంచి చివరి వరకు చదవగలుగుతారు. అందుకనే ఇప్పుడు జస్ట్ నేను రీసెంట్గా చదువుతున్నా ఆవిడ నవల, యద్దనపూడి సులోచన రాణి నవలని సినిమాగా కన్వర్ట్ చేద్దాం అన్నప్పుడు నవల నవలగా తీయడానికి అవ్వదు కదా, సినిమాటిక్గా ఉండాలి. గొల్లపూడి మారుతిరావు అనే ఇంకొక పాపులర్ మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ, వాళ్ళిద్దరూ జాయింట్ వెంచర్గా చేసి ఒక నవలని రాశారు. అది సినిమాగా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నంది అవార్డులు మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిసారి ఒక ఉత్తమ సినిమాకి మంచి కథ అన్న దాంట్లో అవార్డు ఈ ఇద్దరికి ఇచ్చారు. సినిమా మోస్ట్లీ సెక్రటరీ కానీ జీవన తరంగాలు కానీ అయి ఉండొచ్చు, సెక్రటరీ అనుకుంటున్నా. సో మొట్టమొదటి నంది అవార్డు తీసుకున్న రచయిత రచయిత్రి కాంబినేషన్లో ఉన్నారు ఈవిడ. సో యద్దనపూడి సులోచన రాణి గారి గురించి ఒక్కటి రెండు లైన్లు చెప్పమంటే ఏం చెప్తావు? మంచి ఆలోచన ప్రతిభ, వ్రాసే ప్రక్రియను పద్ధతి ప్రకారంగా అంటే ఎంతూజియాజం, చదివే వాళ్లకు చాలా ఇంట్రెస్ట్ కలిగించే విధంగా, అంటే నవలు పట్టుకుంటే ఇంక వదిలిపెట్టకూడదు ఆ విధంగా, ఆ సిచ్యుయేషన్స్ ముందు వెనకలు అవన్నీ కూడా ఆవిడ బాగా రాయగలరు. అట్లా జరిగింది ఇవి కూడా. సో ఆ లింక్ పెట్టడం అనేది జరిగిపోయిన దానికి దీనికి లింక్ పెట్టి రాయటం అనేది, లింక్ చెడిపోకుండా మన ఊహకు వదిలేయకుండా కథ చదివేటప్పుడు అది ఎలాగైంది ఇది ఇలాగైందని జోడించుకుంటూ చదివేదానికి అదొకటి. ఓకే, ఇంకోటి ఈజీ లాంగ్వేజ్, మళ్ళీ కష్టమైన లాంగ్వేజ్ కాదు, అందరికీ చదవటానికి వీలైనటువంటి సాంస్క్రిట్ వర్డింగ్స్ అలాంటివి కాకుండా మామూలుగా ఫంక్షనల్ లాంగ్వేజ్లో రాసింది కాబట్టి అవి చిన్న వయసులో నేను చదివాను కాబట్టి నాకు అర్థమైంది, కాబట్టి నా అలాంటి వాళ్ళు ఎవరు చదివినా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, సో యద్దనపూడి సులోచన రాణి షీ కంటిన్యూస్ టు లివ్ త్రూ హెర్ బుక్స్ అండ్ త్రూ రీడర్స్ లైక్ యూ అండ్ నారాయణాచార్యులు అండ్ మెనీ మోర్ హూ హ్యావ్ సీన్ హెర్ నవల్స్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు మూవీస్. సో షీ లివ్స్ ఫర్ ఎవర్. ఎస్, నిజంగా శేష అంటే కీర్తి శేషంలో ఆవిడ నిలిచిపోయేటువంటి ఒక వ్యక్తి, లేడీస్ చాలా గర్వపడేటువంటి ఒక వ్యక్తి. ఇన్ మై ఒపీనియన్ షీఈస్ గ్రేట్. ఎందుకనంటే మనస్సును రంజింప చేయగలగటం అనేది అందరూ చేయలేరు, పాట ద్వారా కానీ ఇంకో ద్వారా డ్యాన్సులు అన్నీ అవన్నీ వేరు. పుస్తకం చదివి సాహితీ ప్రక్రియలో సాహిత్యాన్ని ఆనందించగలిగేటువంటి విధంగా మలచగలగటం, మనుషులకు అందించగలగటం ఆవిడ గ్రేట్నెస్. అది కాబట్టి అందరూ చేయలేరు, ఆడ మగ అనే భేదం లేదు, కానీ రైటర్స్ అందరూ అటువంటి పనులు చేయలేరు. సో నిజంగా కీర్తి శిఖరాలు అధిష్ఠించినటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. దేవుడి గురించి చెప్తేనే వాళ్ళు కీర్తి కిరీటాలు అందుకుంటారు, వ్యాసుడు వాల్మీకి వాళ్ళగా అని కాదు. మనిషి బ్రతికేటువంటి మనిషి కష్ట సుఖాలు నష్టాలు ఇలాంటి అరిష్టాలలో అనుభవించేటువంటి మనిషిని కూడా ఒక విధంగా ఊరట కలిగించేటువంటి ఒక మందు ఆవిడ నవలు చదివితే. ఇంట్రెస్ట్తో అంత ఇంట్రెస్ట్ కల్పించగలరు. ఇంట్రెస్ట్తో చదవటం వేరు, చదివిన తర్వాత ఇంట్రెస్ట్ పెంపొందటం వేరు. సో ఆవిడ నవల్స్ అలా ఉంటాయి, ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఉంటాయి. ధన్యజీవురాలు, ధన్యజీవురు నిజంగానే. లేడీస్లో ఆవిడ ఉండటం నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను యాజ్ ఎ లేడీగా. ఎస్, థ్యాంక్ గాడ్.